తీర్మాన్ ఏ తీర్మాన్ తీర్పుని ఏ తీర్మాన్ ఎవరు చేశారు సరే మీరు ఏ క్వశ్చన్ వేస్తారు మెస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది సార్ సిఆర్డిఏ చట్టాన్ని అమలు చేయాలి రాజధానులు మార్చే శాసనాలు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు రైతులకి మూడు నెలలు డెవలప్ చేసే ప్లాట్ ఒక్కొక్కటి మీరు చెప్తే నేను చెప్తాను మీరు అన్ని ఒకసారి చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోద్ది మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతారు తీర్పులో ఏముందో తెలియదు అది ఇంటర్ప్రిటేషన్ అయిపోతుంది కాబట్టి దయచేసి మీరు అంటుంది ఏంటంటే సిఆర్డిఏ చట్టాన్ని వచ్చి అమలు జరపాలి అన్నారు నేను ఇంకా పూర్తిగా తీర్పు చదివిన తర్వాత మాట్లాడతాం ఇప్పుడు ఇది మాట్లాడినంతా కూడా అంత రికార్డు కాదు అయినప్పుడు కూడా నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను అంతా అయిన తర్వాత ఇంకో సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు కానీ సిఆర్డీ మాది సిఆర్డీ చట్టాన్ని ఏదైతే రిపేర్ చట్టం ఏదో ఉందో తీస్తాం కదా ఇప్పుడు సిఆర్డీ చట్టమే ఉంది కాబట్టి అది అమలు జరపాలంటే చట్టంలో ఉంది మా అభిప్రాయం ఏంటంటే మాది పరిపాలన వికేంద్రీకరణ మూడు రాజధానులు మా తాలూకా అభిప్రాయము ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు అభివృద్ధి చేయడం అనేది మా అభిప్రాయము దానికే ఈ క్షణం వరకు కూడా కట్టుబడి ఉన్నాము ఇక శాసనసభ చట్టాలు చేయడం ఉందా లేదా అనే విషయాన్ని మీరు చెప్తున్నారు ఈ రాజ్యాంగంలో ఇచ్చింది చట్టాలు చేయడానికే శాసనసభ కానీ పార్లమెంట్ కానీ ఉంది పార్లమెంట్ చట్టాలు చేయడానికి మీకు అవకాశం లేదు లేదు శాసనసభ చట్టం చేయడం అవకాశం లేదని చెప్పారంటే నేను దాన్ని విశ్వసించట్లేదు అయినప్పటికీ కూడా తీర్పుని చదివిన తర్వాత చూసిన తర్వాత దాని మీద నేను స్పందిస్తాను అది సరే మరి ఒకటి ఉంది సామెత మామూలు కామన్ సామెత చెప్పేవాడి కంటే చేసేవాడు లోకం అంట మాదిరం ఒక మంత్రం ఉంటే ఆ పని చేయవచ్చు ఏ రకంగా అనేది మూడు నెలలు ఆరు నెలలు ప్రారంభించాలంటే బాగుంటుంది కానీ మూడు నెలలు ఇవ్వాలంటే ఏ రకంగా ఇస్తారు చెప్పండి నేను బీ ప్రాక్టికల్ని మాట్లాడుతున్నా తప్ప ఇంకో ఎవరి మీదో విమర్శించో లేకపోతే వాళ్ళని కించపరచాలనే మాటలు కాదు కొద్ది ప్రాక్టికల్గా ఆలోచించిన మాటలు ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు మాట్లాడాలని వ్యక్తిగతం నేను అన్నీ అయిన తర్వాత సాయంత్రం వచ్చి దీని మీద ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎక్కడ కూడా ఏ విధమైన కమ్యూనికేషన్ యాంబిక్యూటీ ఏమీ లేకుండా దాని మీద మాట్లాడుతుంది షాక ఇందుకు ఏముంది మేమే చట్టాలు వచ్చేసుకుంది ఇంక తీర్పు ఏంటి మేము బిల్లులు రిపేర్లు తీసుకున్న తర్వాత బిల్లులు మేము వచ్చి తీసుకున్న తర్వాత ఇంక దాని తీర్పు ఏంటి ఆటోమేటిక్గా అంతే ఇది ఊహించిందే కదా ఇదేం కొత్త ఏం కాదు కదా నాకైతే ఏదేం కొత్త అనిపించట్లేదు మేము మూడు రాజధాని చట్టాన్ని మేము వచ్చి విత్డ్రా చేసుకున్నాం లేదా మళ్ళీ కొత్తగా విధానంతో వస్తామని చెప్పాం కదా ఎక్కడ లీకేజ్ లేకుండా చట్టాలు చేస్తామని చెప్పాం కదా చెప్పిన తర్వాత ఇంకా దానికి ఇంకేముంది దాని మీద షాక్ ఏంటి కాబట్టి మధ్యాహ్నం అన్ని విషయాల్ని సాయంత్రం ఇప్పుడే టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు హైకోర్టు అదే తీర్పుని స్వాగతిస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా మారాలి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తారు తెలుగుదేశం పార్టీ ఉద్దేశం అది తెలుగుదేశం పార్టీ వచ్చి ప్రజల తాలూకా శ్రేయస్సు దేశ రాష్ట్ర అభివృద్ధి కాదు వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకి సమాజ అభివృద్ధి కంటే సామాజిక అభివృద్ధి కంటే వారి తాలూకా సామాజిక అభివృద్ధి ఎక్కువ సమాజ అభివృద్ధి చెందాలి సామాజిక అభివృద్ధి చెందాలి వాళ్ళకి సో కాబట్టి వాళ్ళ అభిప్రాయం వాళ్ళకే మాట్లాడతారు వాళ్ళ మాటలు ఎక్కడ మనం తీసుకుంటాము ఏదండి మూడు రాజధానులకు సంబంధించిన మోసాన్ని కట్టిపెట్టాలి మూడు రాజ్యాలు పెడితే ప్రజల మోసం అది వాళ్ళ అభిప్రాయం అది వాళ్ళ పార్టీ విధానం అది మా పార్టీ విధానం ఇది మా పార్టీ విధానం ఇది మా అభిప్రాయం ఇది మాదిరి వాళ్ళు ఒక రాజకీయ పార్టీ అలాగే సాధువులు కాదు తెలుగుదేశం పార్టీ కాబట్టి వాళ్ళ రాజకీయ పార్టీ అధికార పార్టీ ఏదైతే చేస్తుందో దాని విధంగా మాట్లాడమే లేదా వాళ్ళ విధానము ఆ విధానం ప్రకారం మాట్లాడుతున్నారు మాట్లాడుకునేయండి మా రాజకీయ విధానం మా రాజకీయ తీర్మానాలు మా పార్టీ విధానము మా ప్రభుత్వ విధానం మాది మేము ఒక కార్యక్రమం చెప్తున్నాం నాకు అర్థం అవుతుందండి మీరు చెప్తుంది
మేము మూడు బిల్లులు మీరు రిపీల్ చేసిన బిల్లు పెడతామని చెప్పాం కదా, సుప్రీంకోర్టులు హైకోర్టు తర్వాత అన్ని సాయంత్రం మాట్లాడుతాం. ఎందుకు వయసు ఎందుకు గాబరం పెట్టిపోతున్నారు? ఎందుకు ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళాలా లేకపోతే అంతర్జాతీయ హైకోర్టు సమితికి వెళ్ళాలా? దేనికోసం ఊరికా మరి ఎందుకు? ఇందాక చెప్పాను కదా బాబు, ఇందాక చెప్పాను కదా, శాసనసభ చట్టాలు చేయడానికి ఉంది, పార్లమెంటు చట్టాలు చేయడానికి ఉన్నాయి. రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతీయడం కంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం లోబడి రాజ్యాంగం లోబడి చట్టాలు చేస్తే దానికోసం ఉన్న దాన్ని మీరు చట్టాలు చేయకూడదంటే ఎలాగా? ఏమో నేనైతే మీరు అంటున్నారు కానీ తీర్పులో ఉండదు అనుకుంటున్నాను. ఓకే.